నల్గొండ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లని వెంటనే ప్రజలకు పంపిణీ చేయాలని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎల్వి యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ నల్గొండ నియోజకవర్గం నల్గొండ ఇన్ఛార్జ్ ఎల్వి యాదవ్ ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు దళితులకు 3 ఎకరాల భూమి అమలు చేయలేదని దళిత బంధు అని చెప్పి కార్యకర్తలు కొంతమందికే ఫలితం అయిందని ఇంటికి ఒక ఉద్యోగం వారి కుటుంబానికి తప్ప నిరుద్యోగ యువతకి ఎవరికీ రాలేదని అన్నారు. బడుగు బలహీన దళిత వర్గాలకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పిన కేసీఆర్ కనీసం అక్కడక్కడ కట్టిన ఇళ్లను కూడా లబ్ధిదారులకు ఇవ్వడంలో విఫలమయ్యారని అన్నారు. కేసీఆర్ నెల రోజుల్లో గృహప్రవేశం చేసే విధంగా చర్యలు చేపట్టాలని తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేశారు. లేని ఎడల లబ్ధిదారులతో కలిసి తెలుగుదేశం పార్టీ ధర్నా కార్యక్రమం చేపడుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు గుడ్డు వెంకటేశ్వర్లు, పార్లమెంట్ కార్యదర్శి ఎంకే సిద్దిక్, రాష్ట్ర టీఎన్టీయూసీ కార్యదర్శి ఎంఏ రఫీక్, నాయకులు వనమ మనోహర్, వీర్ల పరమేశ్ యాదవ్, గంగాధర్ స్వరాజ్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలోని మిర్యాలగూడ రోడ్లో గల మన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను తెలుగుదేశం పార్టీ నల్గొండ నియోజకవర్గ ఆధ్వర్యంలో ఇక్కడ సందర్శించడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ఎంతోమంది బడుగు బలైన వర్గాలకు దళిత వర్గాలకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పి ఎన్నికల్లైతేంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక మార్లు వాగ్దానాలు చేస్తూ మాటలు చెప్తూ కాలం గడుపుకుండా పోతున్నాడే తప్ప ఈనాటి వరకు కూడా డబుల్ బెడ్రూమ్లను ఎక్కడ కూడా కేటాయించిన దాఖలాలు, వాళ్ళకి ప్రజలకు హ్యాండ్ ఓవర్ చేసిన దాఖలాలు అవ్వబడట్లేదు. అంతో ఇంతో ప్రయాసపరిచి ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టి, ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు పెట్టి అక్కడక్కడ కొన్ని డబుల్ బెడ్రూమ్ నిర్మించినప్పటికి కూడా వాటిని కూడా ఈనాటి వరకు మరి ప్రజలకు బడుగు బలైన వాళ్ళకు కేటాయించకపోవడం, కేటాయించిన వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయకపోవడం, ఇంకా అవి శిథిలావస్థలో కూరుకుపోవడం ఈనాడు చూస్తా ఉన్నాం. ఇప్పుడు మీ ఇక్కడ వచ్చి సందర్శించిన సందర్భంలో అనేక ఇండ్లు ఈనాడు శిథిలావస్థలు చేరుకున్నాయి. మరి కనీసం ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టినప్పుడు వాటి పద్ధతిగా ఖర్చు పెట్టిన దానినన్నా కనీసం ప్రజలకు చేసిన వాగ్దానాలు పూర్తి స్థాయిలో నెరవేర్చకపోయినా కనీసం నిర్మించిన వాటినన్నా లబ్ధిదారులకు కేటాయించాల్సిన అవసరం ఉంది. అవి కేటాయించకపోవడం ఈనాడు అవన్నీ శిథిలావస్థ చేరుకోవడం జరిగింది. మరి తీరా శిథిలావస్థ చేరుకున్న ఇళ్లను మరి వాళ్ళకి కేటాయిస్తే ఆ బడుగు బలైన వారి ప్రజలు అందులో ఎలా నివాసం ఉండాలి, వాటిని ఎలా రిపేర్ చేయించుకొని ఎలా నివాసం ఉండాలి, రేపు వాళ్ళకు ఉండేటందుకు సాధ్యమా కాదా అని కూడా ఆలోచించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వంకి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వీడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికప్పుడు ఈనాడు ఎన్నికలు వస్తాయని, మళ్ళీ ఒక 3 నెలలు ఎన్నికలు వస్తామని మళ్ళీ కేసీఆర్ గారు మళ్ళీ ఒకసారి మాయమాట చెప్తూ పబ్బం గడుపుకునే దిశగా మళ్ళీ ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. ఇప్పటికే దళితులు 3 ఎకరాల భూమి ఎన్నడో ఎన్నికల్లో ఇచ్చిన, ఫస్ట్ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం భూములు లేదని చెప్పి ఆ వాగ్దానాలను గట్టకెక్కించడం జరిగింది. తర్వాత ఇప్పుడు దళిత బంద్ అన్నాడు. దళిత బంద్ అని చెప్పి కూడా ఈనాడు వరకు సంవత్సరం కావస్తుంది. ఎక్కడ కూడా దళితులకు మరి దళిత బంద్ ఇచ్చిన దాఖలాలు ఏదో అరకొరా నియోజకవర్గానికి 5వ పదవి ఇచ్చుకున్నాడు తప్ప నియోజకవర్గానికి సుమారు 1200 మంది లబ్ధిదారులను కేటాయించిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అటువంటి కనీసం 12-15 మంది కన్నా ఇచ్చిండో ఏదో తెలుసుకోవాలి. మరి అటువంటి దాఖలాలు అవ్వబడుతున్నాయి. ఇంకా డబుల్ బెడ్రూమ్లు అయితే చాలామందికి అనేక వాగ్దానాలు, నీ అల్లుడు వస్తే ఎక్కడ, నీ బిడ్డ వస్తే ఎక్కడ, నీ కొడుకు వస్తే ఎక్కడ, ఎలా సంసారాలు చేయాలి అని చెప్పి అనేక కళ్ళబొల్లి మాయమాటలు. ఎందుకంటే సాధారణ ప్రయాణికం ఇలా చెప్పే మాటలు తొందరగా ఎక్కుతాయి. అయ్యో కేసీఆర్ గారు మాకేమో చెప్తున్నా అని చెప్పి ఇటువంటి కళ్ళబొల్లి మాటలు చెప్పి మా ఓట్లు వేయించుకొని అధికారానికి 2 సార్లు అనుభవించినా కూడా ఈనాటి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాళ్ళ లబ్ధిదారులకు అందివ్వలేకపోవడం, నిర్మించిన వాటిని సద్వినియోగం చేయకపోవడం కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ నిర్లక్ష్యపు పాలనకు నిదర్శనం అని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వెంటనే ఇప్పటికైనా కేసీఆర్ శిస్తశుద్ధి ఉంటే నిర్మించిన కనీసం ఇళ్లనన్నా కూడా లబ్ధిదారులకు కేటాయించడం జరిగిందని, ఆ కేటాయించిన ఇళ్లను వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయకపోవడం వల్ల అవి శిథిలావస్థ కూలిపోయే పరిస్థితి. ఇప్పటికైనా వాటిని వెంటనే లబ్ధిదారులకు అందించి వెంటనే వాళ్ళకి గృహప్రవేశాలు చేయించి ఆ కూలిపోకుండా వాటిని నిర్మాణ భవన నిర్మాణాలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉందని లేని పక్షంలో వెంటనే ఈ చర్యలన్నీ కూడా ఈ నెల లోపల చేయకపోతే తెలుగుదేశం పార్టీ 5వ పెద్ద ఎత్తున డబుల్ బెడ్రూమ్ లెక్కడ నిరసన ప్రదర్శనలు చేస్తాం. ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉండి మేము తెలుగుదేశం పార్టీ పక్షాన పోరాడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెడలో ఇచ్చేటందుకు, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చేందుకు మీ నిరంతర కృషి చేస్తామని పెట్టి తెలుగుదేశం పార్టీ పక్షాన్ని తెలియజేస్తాం. ఈరోజు నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కలెక్టరేట్ దగ్గర ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, రాష్ట్ర ఖజానా నుండి డబ్బులు బడుగు బలహీన వర్గాలకి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడంలో చిత్తశుద్ధి ఉంటే సుమారు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పటివరకు కూడా హామీలు
కోకొలలుగా ఉన్నాయి, అమలయ్యేవి మాత్రం ఒకటి రెండు మాత్రమే ఉన్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణమే ఇప్పటికీ కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లని వారి వారికి హ్యాండ్ ఓవర్ చేసి ఖచ్చితంగా వారిని ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లని వాడుకలోకి తీసుకురాకపోతే ఇప్పటికే కొన్ని శిథిలావస్థకు చేరుతూ ఉన్నాయి. ఇవాళ కొన్ని చెదలు పట్టే పరిస్థితి ఉంది. వీటి చుట్టుపక్కల మొలిచిన కంప చెట్లు భయంకరంగా పెరుగుతూ ఉన్నాయి. వీరికి రోడ్డు సౌకర్యం కూడా ఆరాకొరాగానే ఉన్నది. ఇవన్నీ మెరుగైన సౌకర్యాలు అందించి ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లని కేటాయించిన వాళ్ళకి తక్షణమే ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు అరాకొరా మాటలు చెబుతూ కళ్ళబొల్లి కబుర్లు చెబుతూ కాలయాపన చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఎన్నికలకు ఉన్నంత ఇంట్రెస్టు మిగతా పేదవాళ్ళ మీద లేదని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. పేద బడుగు బలహీన వర్గాలు ఇవాళ అభివృద్ధిలోకి వచ్చినప్పుడే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందినట్టు అవుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ పక్షాన మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, బడుగు బలహీన వర్గాలని వృద్ధిలోకి తీసుకురావాలని చెప్పి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం ఇంకా ఇంకొక నెల రోజులు చూస్తాం, వేచి చూస్తాం, లేదంటే ఈ డబుల్ బెడ్రూమ్ల దగ్గర తక్షణమే నిరసన దీక్షలు చేసి ఖచ్చితంగా లబ్ధిదారులకి వచ్చే విధంగా మేము తెలుగుదేశం పార్టీ పక్షాన డిమాండ్ చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది. ప్రజలని ముందుకు తీసుకెళ్లి ప్రజల అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని చెప్పి నల్లగొండ పట్టణ పార్టీ అధ్యక్షునిగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నల్లగొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎల్వి యాదవ్ గారి సారథ్యంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించడం జరిగింది. ప్రభుత్వం వెంటనే లబ్ధిదారులకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ పక్షాన ప్రజల పక్షాన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కేటాయించే వరకు నిరంతరం పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను.